షుగర్ వచ్చిందా అయితే స్వీట్స్ అన్నీ బంద్ ఇలా చేస్తే షుగర్ ఖతం అవుతుందని అనుకుంటున్నారా అంత సీన్ లేదని చెప్తున్నారు వైద్య నిపుణులు స్వీట్స్ మానేస్తే మహా అయితే కొవ్వు పెరగడం తగ్గుతుందేమో కానీ షుగర్ మాత్రం కంట్రోల్లో ఉండదు అదేంటి రివర్స్లో చెప్తున్నారు అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియోపై ఒక లుక్ వేయండి మీరే ఒప్పుకుంటారు మీరు తీపి పదార్థాలు బంద్ చేసినా షుగర్ కంట్రోల్లో లేదంటే మరీ తప్పు చేస్తున్నారన్నమాటే షుగర్ వచ్చాక కొందరికి కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి మందులు వేసుకునే విషయంలో గాని భోజనం పరిమితుల విషయంలో గాని నిక్కచ్చిగా ఉంటారు నేను తీపి పదార్థాలకైతే ఆమడ దూరంలో ఉంటాను అయినా షుగర్ పెరగడమే తప్ప తగ్గడం మాత్రం లేదు ఎందుకు ఇలా అవుతోంది అనే టెన్షన్ పట్టుకుంటోంది కదూ మందుకు పని చేయటం లేదా అనే డౌట్ కూడా వస్తుంది మనం తీసుకునే ఆహారంలో ఇంకా మార్పులు తేవాలేమో అని కఠిన పథ్యం చేసి నీరసపడిపోతూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు డాక్టర్ దగ్గరికి వెళితే షుగర్ టాబ్లెట్లు డోస్ పెంచుతూ ఉంటారు ఇదో చక్రంలా మారిపోతుంది ఎందుకిలా జరుగుతోంది అనే సందేహం కలుగుతుంది మన శరీర తత్వం ఇంతేనేమో అని సరిపెట్టుకుంటూ ఉంటాం అయితే షుగర్ వచ్చిన వాళ్ళు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే ఈ సమస్యలను తెచ్చిపెడుతోంది షుగర్ వచ్చిన ఎక్కువ మంది చేసే పొరపాటు ఏమిటంటే తీపి పదార్థాలకైతే వీళ్లు సాధ్యమైనంత దూరంగానే ఉండవచ్చు అయితే వీళ్లు ఉప్పు నియంత్రణ విషయం మాత్రం అస్సలు పట్టించుకోరు అదేమిటంటే మాకు బీపీ సమస్య లేదు కదా అని వాదిస్తారు అయితే వాస్తవం ఏమంటే తీపి పదార్థాలు షుగర్ నిల్వల్ని ప్రత్యక్షంగా పెంచితే ఉప్పు పరోక్షంగా పెంచుతుంది ఈ విషయం ఎవ్వరూ చెప్పరు అవసరానికి మించి మనం తీసుకునే ఉప్పు మన శరీరంలోని రసాయన వ్యవస్థనంతా అస్తవ్యస్తం చేస్తుంది ఇది శరీరంలో షుగర్ నిల్వలు పెరగడానికి కారణమవుతుంది చిన్నప్పటినుంచి కాస్త ఉప్పు తీసుకోవటం అలవాటై ఉంటారు ఇక పెద్దయ్యాక కూడా మాకు బీపీ సమస్య లేదు కదా అని ఇబ్బడి ముబ్బడిగా ఉప్పు తినేయటానికి అలవాటు పడిపోయి ఉంటారు అయితే ఇలా ఇష్టం వచ్చినట్టు ఉప్పు తింటే తీపి పదార్థాలకు దూరంగా ఉన్న ప్రయోజనమేదీ మిగలదు అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి వంటకాలకు ఎంత దూరంగా ఉంటారో ఉప్పు ఎక్కువగా ఉండే వంటకాలకు కూడా అంతే దూరంగా ఉండాలి కాబట్టి సాల్ట్ను విడిగా తీసుకోవద్దు వంటకాల్లోనూ చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది ఎందుకంటే కూరగాయల్లో సహజంగానే ఉప్పు లభిస్తుంది అది మన శరీరానికి సరిపోతుంది ఎక్కువైతే ఇది సైలెంట్ కిల్లర్ అలాగే చక్కెర్ని కూడా దాదాపుగా మానేయడమే ఉత్తమం ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చాలా వరకు తగ్గించేయాలి ఆయిల్ మోతాదు మించకుండా చూసుకోవాలి మాంసాహారులు దాన్ని విడిచి శాకాహారానికి వెళ్లడం మంచిది హోల్ మిల్క్ ఎక్కువగా ఫ్యాట్తో ఉండేవి అస్సలు తీసుకోవద్దు టీ కాఫీ ఏదైనా రెండు కప్పులు మించకుండా చూసుకోండి గోధుమల్ని బాగా శుద్ధి చేయగా చివరికి పిప్పిగా మిగిలే మైదా వినియోగాన్ని మానేయాలి జీఐ ఎక్కువగా ఉండే పాలిష్డ్ రైస్ని మానేయాలి బ్రౌన్ రైస్ చాలా మంచిది ఇది అరగడం కష్టంగా ఉంటే ఒకసారి పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుకోవచ్చు ఆలుగడ్డలు బ్రెడ్స్ అరటిపళ్ళు వీటిలో జీఐ ఎక్కువగా ఉంటుంది వీటికి దూరంగా ఉండాలి అప్పుడు మీ ఒంట్లో ఉన్న షుగర్ మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి స్వీట్స్తో పాటు ఉప్పును కూడా దూరం పెడితే ఫలితం ఉంటుంది అంటున్నారు కాస్త ఉప్పు దూరం పెడితే ఏమవుతుందండి ఒక రెండు రోజులు తింటే మూడో రోజుకి అదే అలవాటైపోతుంది ఏమంటారు